పెద్దపల్లి జిల్లాలోని కేవీపీఎస్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి అశోక్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ అజ్ఞానంపై యుద్ధం చేసి అన్ని వర్గాల మహిళలకు చదువు చెప్పిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్గాల వాళ్ళు మహిళలు చదువుకోవాలనే ఒకే ఒక నినాదంతో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చదువుకుంటేనే స్త్రీ విముక్తి నుంచి అణచివేత నుంచి అవమానాల నుంచి బయటపడగలదని ఒక నినాదంతో చదువుకొని అనేక మంది మహిళలకు చదువు చెప్పిన మొట్టమొదటి మహిళా టీచర్గా ఈరోజు భారతదేశంలో పేరు పొందిన సావిత్రిబాయి పూలే గారు. అట్లాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మేము అనేక సందర్భాల్లో విడుదల పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి ఆదర్శ దంపతుల విగ్రహాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భం. If you like this video, please like it, share it and for more videos, please subscribe to our channel.